నరసరావుపేట దీపం కార్యక్రమంలో ఉచిత సిలిండర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మహిళల పక్షపాతి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. దీపావళికి ప్రతి ఇంట వెలుగులు నింపడానికి ప్రతి మహిళకు సంవత్సరానికి 3 సిలిండర్ల ఉచిత సౌకర్యం, మున్ముందు పార్టీలకు కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. జనవరి నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా అమలు కాబోతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు మహిళలు అండగా ఉండాలి. చదలవాడ అరవింద బాబు, ఎమ్మెల్యే నరసరావుపేట. ఫేక్ న్యూస్ వస్తాయి, ఎందుకు నమ్మద్దు? మనం చేసే ప్రతి పని, ప్రతి హామీ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కష్టం, వారికి జరిగిన నష్టం మీరు గమనించాలి. రాత్రి మగలు 5 ఏళ్ళు కష్టపడి పనిచేశారు, కుటుంబాలు వదిలిపెట్టి రావడం జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళిద్దరి కష్టంతో ఇవాళ ఉమ్మడి కూటమి ఏర్పడింది. పైన నరేంద్ర మోడీ గారి ఆశీస్సుతో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఇవాళ మనం స్వతంత్రంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛాజీవులంగా ఇవాళ ఉన్నాం. ఇక్కడ 4 నెలల క్రితం ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకునే వాళ్ళం, అవకాశం లేదు కదా. పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళ, జైలుకు తీసుకెళ్లేవాళ్ళ, కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రామరాజ్యంలో ఉన్నాం మనం, అందరం కూడా అన్ని అనుభవించాలి, సంతోషంగా ఉండాలి. రామరాజ్యం ఏ విధంగా ఉందో చూడాలి మీరందరూ కూడా. మరి అటువంటి కార్యక్రమంలో మరి మహిళలందరికీ, మా అక్క జైల అన్నదమ్ములందరూ కూడా మరొకసారి ఈ దీపం ప్రోగ్రామ్ ఏంటంటే అర్హులైన ప్రతి గ్యాస్ లబ్ధిదారులకు కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళంలో ఈ దీపం Thank you.